హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ నందు రియాలిటీ టూ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. సో ఈ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అండి. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. థంబ్నైల్ మీరు చూసే ఉంటారు కదండి, రైతుల పంటల కోసం, రైతులు ప్రతి సంవత్సరం పండించే పంట కోసం పిల్లలు చేసే నోమే మలక నోము. ఆ మలక నోము ఎలా చేసుకుంటారో చూసేద్దాం రండి. మిరించే డబ్బులు పూలకు సాలావు, తిమ్మన్న మల్లన్న పోవన్న కోలు కోలన్న. చూసేసారు కదా, ఇలా ఊర్లోకి అనమాట, ఈ విలేజ్లకి ఎవరైతే వస్తారు, ప్రతి పక్క ఊరు వాళ్ళు కావచ్చు, ఆ ఊరు వాళ్ళు కావచ్చు, ఇలా 3 రోజులు వాళ్ళు ఇలా పిల్లలు రోడ్లో ఉండి వాళ్ళు వచ్చే ప్రతి ఒక్కరిని వెహికల్ ఆపి అమౌంట్ అని తీసుకోవడం జరుగుతుంది. ఈ అమౌంట్ తీసుకోవడం ఏం చేస్తారనేది మీరు వీడియోలో ముందుకు వెళ్ళే కొద్దీ తెలుస్తుంది అనమాట. సో మేమైతే ఇలా పక్క ఊరికి వెళ్తున్నామండి, జస్ట్ పక్కనే ఉంటాయి. సో ఇలా ఈవినింగ్ టైంలో వాక్ చేసుకుంటూ పిల్లలతో నేను కూడా వెళ్తూ ఉన్నాను. ఇక్కడ మాకైతే మామిడి తోట కనిపించేసింది. పిల్లలు మ్యాంగోస్ కోసం వెతుక్కుంటున్నారు, ఒక పక్క భయపడుతూ ఉంటారు. ఆ మామిడి తోట ఓనర్ ఎక్కడొచ్చేస్తారని, దాంట్లో ఆ చెట్లు అసలు ఒక మామిడికాయ కూడా కనిపించట్లేదు మాకైతే. తర్వాత ఒక పాపకైతే ఒకటి కనిపించింది, అంటే ఉరుక్కుంటే వెళ్ళి ఆ మామిడికాయ కూడా చాలా హడావుడి హడావుడిగా లాక్కొని వచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళు చూస్తే బాగోదు కదా. మేమైతే ఇక్కడ ఒకే ఒక మామిడికాయ మాకు దొరికింది. ఇదిగో ఈ పిల్ల ఇక్కడికి వెళ్తుంది కదా అహల్య అని, ఆ పిల్లకు ఒక్కటే దొరుకుతుంది, అది మేము తీసుకొని తింటే నిజంగా చాలా చాలా బాగుంది. అదేదో అంటారు ఓసీగా వచ్చేటివన్నీ చాలా బాగుంటాయని. చాలా బాగుందండి బేనీసా, చాలా టేస్టీగా ఉంది. సో మేము ఇలా సరదాగా పిల్లలతో గడుపుకుంటూ ఈవినింగ్ వాక్ చేసుకుంటూ ఆ మామిడికాయ తినుకుంటూ పక్కనే ఒక ఊరు ఉంటుంది, ఆ ఊర్లోకి వెళ్ళాం. ఇక్కడ చూడండి, మొత్తానికి ఇది ఎక్కడ చేస్తున్నారో నేను చెప్పలేదు కదా. ఈ ఫెస్టివల్ వచ్చేసి మా అమ్మమ్మ ఊర్లో చేస్తున్నారండి, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. ఇక్కడ చూడండి నేమలు ఎంత బాగుందో కదా, చాలా బాగుండేదండి మా అమ్మమ్మ ఊళ్ళో ఒకప్పుడు. అంటే వర్షాలు పండి పంటలు బాగా పండించే టైంలో అందరూ ఊర్లో ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అసలు ఊళ్ళో ఎవ్వలేరు, చాలా ముసలి వాళ్ళు మాత్రమే ఉన్నారు ఊళ్ళో, పెద్ద పెద్ద వాళ్ళు అంతా యంగర్స్ అంతా అవుట్ సైడ్ వెళ్ళిపోయారు సరిగ్గా పంటలు పండక. ఇలా ఊళ్ళో ఎవ్వలేరు, చాలా బోరింగ్గా ఉంటుంది. సో మేము అందరు కలిసే వెళ్తూ ఉంటాం ఊరు వెళ్ళినప్పుడు. ఓకే, మనమైతే మళ్ళీ వచ్చేది మలక నోము దగ్గరికి. చూడండి పిల్లలు ఎంత బాగా మలక, ఇది చెప్పాను కదండి మలక నోము. ఈ మలక అనేది ఒక 5 డేస్ ముందే, ఈ ఇది ఒక పున్నం అనేది వస్తుంది మలక పున్నమి, ఆ పున్నమికి ముందే 5 రోజుల ముందు ఇలా మలక వేయడం అయితే జరుగుతుంది. అన్ని గింజలు వేసి, ఓకే మనకు కావలసినవన్నీ వేసి ఈ మలక అనేది ఇలా పండించడం జరుగుతుంది. ఈ మలక అనేది ప్రతి ఒక్కరి ఇళ్ళలో అంటూ ఉంటారు, ఆడపిల్ల ఇంట్లోనే మలకల పున్నం చేస్తారని తప్పండి. ఈ మలకల పున్నం ఎందుకు చేస్తారు అసలు? పంటలు పండించేటప్పుడు రైతులు ప్రతి ఒక్కరూ పంట పండించే ప్రతి ఒక్క రైతు వాళ్ళ ఇళ్ళలో ఈ పున్నమికి ముందు 5 రోజుల ముందు లేక 3 రోజుల ముందు ఇలా కుంపట్లో వాళ్ళ ఇంట్లో ఉన్న ధాన్యాలు ఏ ధాన్యాలు అయితే ఉన్నాయో ఆ ధాన్యాలు వేసుకొని ఇలా మలక అయితే మలక రావడానికి చూస్తూ ఉంటారన్నమాట. ఈ మలక ఎంత బాగా పెరుగుతుందో, ఈ వరి పగిరుంది చూడండి ఎంత పచ్చగా ఉందో, ఇది ఎంత పచ్చగా ఉండి ఎంత బాగా అనేది పెరుగుతుందో, అప్పుడు ఒక రైతుకు అనేది ఒక నమ్మకం వస్తుంది. ఓకే నేను ఈసారి వేసే పంట ఇలానే వస్తుంది అన్నట్టు ఒక నమ్మకం అండి. ఆ నమ్మకం కోసం ఈ మలకల పున్నం అనేది చేస్తారు. సో మగవాళ్ళు మలక ఎత్తుకుంటే బాగోదు అన్నట్టు ఇలా ఆడపిల్లలు చేసుకుని వాళ్ళు కూడా వాళ్ళ ముచ్చట్లనే తీర్చుకుంటూ ఉంటారు. అది ఈ మలకల పున్నం చేసేది. ఇక్కడ చూడండి మా బ్రదర్ ధర్మవరం, కానీ తనకి ఈ ఫెస్టివల్ చేస్తారని తెలియదంట. ఫస్ట్ టైం చూస్తున్నాడు, చాలా అంటే చాలా ఎక్సైట్ అయిపోయి చూడండి అతను కూడా ఆడపిల్లలతో కలిసిపోయి మలక ఎత్తుకొని ఎలా తిరుగుతున్నాడు. సో 5 రోజులు అప్పుడు ఈ మలక అనేది మేము ఒక నదిలో ఎక్కడైతే వాటర్ ఉంటాయో అందులోకి వెళ్ళి మేము వీటిని నిమజ్జనం చేయడం జరుగుతుంది. మనం వినాయకుడిని గౌరీని అలా చేస్తుంటాం కదా, ఇలా మలకని కూడా మేము బాగా పూజ చేసేసుకొని 5 రోజులు అప్పుడు మేము మలకను అనేది అలా వాటర్లో వదిలేసి వస్తారండి. ఇది మలకల పున్నం అనేది చేయడం. సో మలకల పున్నానికి ఇలా పిల్లలంతా అమౌంట్ వసూలు చేసి రోజుకి కొత్త కొత్త డ్రెస్సులు, అందరూ శారీస్ ఎక్కువ కట్టుకుంటూ ఉంటే లాస్ట్ రోజు కాబట్టి పిల్లలు కదా మరీ క్యారీ చేయలేరని చెప్పి ఇలా జీన్స్లో ఉండిపోయారు, లేకపోతే ఇంకా చక్కగా కనిపించేవాళ్ళు కదా లంగావోని అలా వేసుకొని ఉంటే. చూడండి 5 రోజులప్పుడు ఈవినింగ్ 6:30 అవుద్ది ఆ టైంలో. ఇక్కడ మా సిస్టర్స్ కూడా జాయిన్ అయిపోయారు, ఇద్దరు మా పాప అందరూ జాయిన్ అయిపోయి పిల్లలు చాలామంది ఉండేవాళ్ళు ఈ ఊర్లో, కానీ ఈసారి ఎవరు రానట్టున్నారు, లేకపోతే చాలామంది పిల్లలే ఉన్నారు. ఈ పిల్లలు కూడా బయట ఉన్న పిల్లలే అండి.
వచ్చి ఇలా ప్రతి సంవత్సరం మిస్ అవ్వకుండా వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వచ్చి ఈ ఈ ఫెస్టివల్ని అయితే చేస్తూ ఉంటారు. రైతులండి మెయిన్, రైతు బిడ్డలు ఎక్కువ ఇది చేసుకుంటూ ఉంటారు. ఒక నమ్మకం వాళ్ళకి, ఈ మాలకు బాగా వచ్చిందంటే మా నాన్న పండించే పంట బాగుంటుంది, మా తాత పండించే పంట చాలా బాగుంటుంది అని ఒక నమ్మకం వాళ్ళకి. చూడండి ఎంత పచ్చగా ఎంత బాగా వచ్చిందో కదా, చాలా బాగా వచ్చింది. సో ఇక్కడ పిల్లలు ఈవినింగ్ టైంలో ఇక్కడికి వచ్చి చూడండి ఈ వాటర్లో నిమజ్జనం చేయడం అయితే జరిగిపోతుంది 5 రోజులు అప్పుడు. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కొచ్చి వాళ్ళ ఇళ్ళలో వాళ్ళు వాళ్ళు పండించిన మొలకను ఎత్తుకొని ఒక్కొక్కరు ఒక్కొక్కరు వచ్చి నిమజ్జనం చేయడం అయితే జరుగుతుంది. ఇదే అయిపోయిన తర్వాత మేము మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళి ఇక్కడ ఈరోజు 5 రోజులు అప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కలెక్ట్ చేసిన అమౌంట్ మొత్తానికి అండ్ ఆల్సో ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు అందరూ అమౌంట్ వేసుకొని వాళ్ళ 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 శక్తి కొద్ది వాళ్ళ అమౌంట్ని వేసుకొని వాళ్ళ రైస్ కావచ్చు, ఇంట్లో ధాన్యాలు కావచ్చు, ఏది ఉంటే వాళ్ళ శక్తి కొద్ది ఇచ్చి ఊర్లో అందరికీ భోజనాలు అనేది వడ్డించడం జరుగుతుంది 5వ రోజు. ఓకేనా, మలక దేవర అనేది చేస్తారండి మా అమ్మమ్మ వాళ్ళు, ప్రతి సంవత్సరం చేస్తారు, చాలా బాగుంటుంది. మేము చిన్నప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం, ఇప్పుడు ఎవరు రావట్లేదండి, కానీ ఈసారి నాకు చాలా సంవత్సరాల తర్వాత నాకు ఈసారి టైం దొరికింది, నేను కూడా రావడం జరిగింది. కానీ చాలామంది పిల్లలు అయితే మిస్ అయ్యారు, చాలా బాధగా ఉంది. ప్రతి సంవత్సరం చాలా బాగుంటుంది, నేను ఎప్పుడు ఫొటోస్లో వీడియోస్లో చూసే దాన్ని, ఈసారి డైరెక్ట్గా వచ్చాను చాలా ఇయర్స్ తర్వాత. చూడండి ఊర్లో పెద్దవాళ్ళందరూ వంటలు ఎంత బాగా చేస్తున్నారు కదా, ఎప్పుడండి మనం ఇలా ఇంత టైం తీసుకొని ఇంత చక్కగా ఎంజాయ్ చేయడం, ఎప్పుడొస్తుంది కదా. సో ఈ టైంని మనం యూటిలైజ్ చేసుకొని మనమైతే ఎంజాయ్ చేసుకోవాలి సరదాగా, ఎంత బాగుంటుందో కదా. ఇలా చూడండి ఒకరు అప్పలాలు ఒక సైడ్ అందరు ఆనియన్స్ కట్ చేస్తున్నారు, లెమన్స్. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చెప్పాను చాలామంది పెద్దవాళ్ళే ఉంటారు ఈ ఊళ్ళో అని చెప్పేసి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో ఉన్న దేవాలయం అండి, రాముడి గుడి మధ్యలో ఉంటుంది, చాలా బాగా చిన్నగా బాగుంటుంది. ఇక్కడ చూడండి అందరు వంటలు తెగ చేసేస్తున్నారు కదా, అందరు ఇలా సరదాగా కూర్చొని మాటలు చెప్పుకుంటూ చేస్తే ఎంత బాగుంటుంది కదా. సో ఇలా ఊళ్ళో ఉన్న పెద్దవాళ్ళందరూ అమౌంట్ వేసుకొని అందరికీ భోజనాలు అయితే పెట్టడం జరుగుతుంది. ఊర్లో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది వెళ్ళి ఆ రోజు అక్కడే భోజనం అనేది చేసుకోవడం జరుగుతుంది ఆ మలక దేవర రోజు. నేను కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసేసుకున్నానండి. యాక్చువల్గా నేను కొంచెం వర్క్తో బిజీగా ఉండేదాన్ని, కానీ బట్ ఈవినింగ్ జాయిన్ అయ్యి నేను కూడా ఈ వంటల్లో కొంచెం నాకు తగ్గ హెల్ప్ అయితే నేను చేశాను. చూడండి వైట్ రైస్, ఇది పాయసం, చాలా బాగుంది పాయసం అయితే. తర్వాత పెరుగు పచ్చడి చేశారు, పప్పు రసం, తర్వాత లెమన్ రైస్ చేశారు, స్వీట్స్, అప్పలం అన్నీ ఉండినాయండి. బాగుండింది ఫుడ్ అయితే. ఇక్కడ చూడండి మిక్చర్, ఈ ఇక్కడ ఇంకా స్వీట్. సో ఎవరికి ఇష్టం ఏది ఉంటే అది వాళ్ళు తెప్పించవచ్చు. పిల్లల డబ్బులు చాలా ఉండవు కదండి, చిన్న ఊరు కదా, ఎవరు పెద్ద రారు, వాళ్ళు కూడా కొంచెం కలెక్ట్ చేశారు. కానీ మిగతా వాళ్ళు కూడా యాడ్ చేసుకొని చేయడం అయితే జరిగింది ఇక్కడ. ఇక్కడ చూడండి లెమన్ రైస్కి ఇది గొజ్జు ప్రిపేర్ చేశారు. ఇక్కడ చూడండి అందరూ సరదాగా హ్యాపీ హ్యాపీ ఒక్కొక్కరు ఒక్కొక్క వంట చేసుకుంటూ ఎంత బాగుండిందో నిజంగా అయితే. నేను అది వర్ణరహితం వర్ణించలేకపోతున్నాను, ఆ రోజు చాలా బాగుంది. సో ఇలా ఈవినింగ్ అందరు ఇంకా అయిపోయిన వంటలు అయిపోయినాయి. ఫస్ట్ పిల్లలకే ఇచ్చారండి స్వీట్, అందరూ టేస్ట్ చేసేస్తున్నారు, చాలా బాగున్నాయి వంటలు అని చెప్పారు. పిల్లలు అలసిపోయింటారు 5 డేస్ పాపం ఎగిరి ఎగిరి అక్కడ వెహికల్స్ని పట్టుకుంటా, వాళ్ళు కూడా పాపం అలసిపోయింటారు. ఫస్ట్ వాళ్ళకే వడ్డిచ్చేసాము, నేను కూడా ఇలా పిల్లలతో ఒక సెల్ఫీ అయితే తీసేసుకుంటున్నాను. బాగుందండి ఆ రోజు ఈవినింగ్. ఇంకా వండరన్నీ అయిపోయాయి, తర్వాత దేవుడికి ఫస్ట్ ప్రసాదంగా ఇచ్చేసాము. అండ్ ఆల్సో ఇక్కడ మేము తినే ముందు దేవుడికి గోవింద నామాలు ఇచ్చేసి అలా దేవుడి దగ్గర తర్వాత ఆయన తిన్నట్టు మనం ఫీల్ అయ్యి మేము స్టార్ట్ చేసాము ఇక్కడ. ఇక్కడ చూడండి నేను కూడా లెమన్ రైస్ కలుపుతున్నాను, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అన్నమాట లెమన్ రైస్ కలపడానికి, నేను ఇంకో అవ్వ కూర్చొని. గోవింద 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 గోవింద.
చూడండి, ఇలా గోవిందలు పెట్టేసి అక్కడ చూడండి లోపల గర్భగుడిలో అయితే రాముల వారికి మేము ప్రసాదంగా ఇవన్నీ మేము చేసిన వంటకాలన్నీ అక్కడ పెట్టేశారు దేవుడికి. చెప్పాను కదండి, ఫస్ట్ అయితే పిల్లలకే వడ్డించడం జరుగుతుంది. చిన్న పిల్లలు కదా, అలసిపోయి ఉంటారు, అందులో ఏదో చూస్తూ ఉంటారు ఏమేమి వంటలు చేశారు అని చెప్పి. పిల్లలు కదా అలానే ఉంటారు. సో పిల్లలు కూడా చక్కగా తినేసి అన్నీ చాలా బాగున్నాయన్నారు. తర్వాత తినేసిన తర్వాత మేము డ్యాన్సెస్ చేస్తాము అక్క, సాంగ్స్ పెట్టండి అన్నారు. కొన్ని డ్యాన్సెస్ కూడా వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేశారు. అంటే అక్కడ రోడ్లో ఉంటారు కదా, మా చింత తోపు అనేది ఉంది, అక్కడ చాలా చల్లగా ఉంటుంది. వచ్చే పోయే వాళ్ళని వెహికల్స్ పట్టుకుంటూ అలానే అక్కడికి లంచ్ తీసుకెళ్ళడం, స్నాక్స్ తీసుకెళ్ళడం, అలా 5 రోజులు బాగా సరదాగా గడుపుతారు. సో అప్పుడు అక్కడే ఉండి డ్యాన్స్ ప్రాక్టీస్ కూడా చేసుకున్నారు పిల్లలు అయితే. ఆ డ్యాన్స్ కూడా చాలా చక్కగా ఎంత బాగా చేశారు. నెక్స్ట్ అయితే వస్తుంది, పెద్దవాళ్ళు కూడా చేశారు, నేను అవన్నీ తీయలేదు. ముసలి వాళ్ళు కూడా ఎంత బాగా చక్కగా వాళ్ళ వాళ్ళ స్టైల్లో డ్యాన్సెస్ అయితే చేసేసుకున్నారు. చాలా బాగా నవ్వుకున్నాం ఆ రోజు, బాగుంది నిజంగా. అందరూ పెద్దవాళ్ళు అన్నారండి, ఈసారి మొలక చాలా బాగా వచ్చింది, పంటలు మేబీ బాగా పండొచ్చు. వరి పంట కూడా ఎక్కువగా వేస్తూ ఉంటారు ఇటు సైడు, తర్వాత వేరుశనగ వేస్తూ ఉంటారు ఎక్కువ. మేము అంటే మొలక పున్నమి తర్వాత వేసే పంట మొట్టమొదటి పంట వచ్చేసి వేరుశనగ అండి. వేరుశనగ వేసిన తర్వాత ఏదైనా వేసుకుంటారు. సో వేరుశనగ పంటే మా రాయలసీమలో ముఖ్యమైన పంట అండ్ వరి కూడా. ఆ వేరుశనగ బాగా పండిందంటే వాళ్ళకు ఒక ఆనందం, అందుకనేసి ఒక పాజిటివిటీ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట మొలక చూసిన తర్వాత. ఇక్కడ చూడండి, నా పాప ఎప్పుడు ఆఫ్టర్నూన్ పడుకోలేదు, మేడం గారు ఇప్పుడు పడుకొని లేచి వచ్చి కూర్చున్నారు. రీతు కూడా చాలా అంటే చాలా ఎక్సైట్ అయిపోయింది, ఏంటో అన్ని ఫస్ట్ టైం చూస్తుంది అన్నమాట ఇలా చేయడం. చూస్తుంది ఆ మొలక పట్టుకోవడానికి వెళ్తుంది, అన్నీ చేయాలి అది చేయాలని చాలా హడావిడి చేసింది పిల్ల. పిల్లలు కదా చాలా అంటే అందులోనూ ఆమె చూడడం ఫస్ట్ టైం ఇది, చాలా బాగా ఎంజాయ్ చేసింది తను కూడా. ఇక్కడ చూడండి, వీళ్ళు నైట్ డ్యాన్సెస్ ఇంక చెప్పాను కదా బాగా తోపులో కూర్చొని ప్రాక్టీస్ చేసుకున్నారనమాట 5 రోజులు, చాలా బాగా చేస్తున్నారు కదా.
చూడండి పిల్లలు ఎంత చక్కగా అంటే అంత చక్కగా డాన్సెస్ చేశారు కదా. నిజంగా చాలా ఈ చిన్నపిల్లలు చూడండి, ఇద్దరు ఒకరి మీద ఒకరు పోటీ, ఈవిడేమో తెగ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేస్తుంది, ఈవిడేమో డాన్స్ తెగ చేసేస్తుంది. ఇక్కడ ఒక ఆంటీతో చూడండి వీళ్ళు ఎంత సరదాగా చేస్తున్నారు. లాస్ట్లో చూడండి ఈ బుడ్డోళ్ళు ఇద్దరు ఎంత బాగా చేస్తున్నారు. స్నేక్ డ్యాన్స్ అంట అంటున్నారు, ఎంతసేపు మీరే చేయాలా మేము చేసేది వద్దా అని వీళ్ళు స్టార్ట్ చేశారు ఇంకా డ్యాన్స్ చేయడం. వీళ్ళు స్టార్ట్ చేస్తే ఇంకా ఆపేది ఏముండదు. ఇంకా మాకు కూడా నిద్ర వచ్చేసి ఆల్రెడీ అప్పుడే 11:30 అయిపోతుంది టైము. ఇదే లాస్ట్ పర్ఫార్మెన్స్, ఇది చూసుకొని వెళ్ళిపోయామన్నమాట. చూడండి వాళ్ళు, వీడు చూడండి ఇటు సైడ్ వాడు ఏం ఊపులో చేస్తున్నాడు. అంతే పిల్లలకి ఛాన్స్ ఇస్తే ఇంకా వాళ్ళు మొత్తం టాలెంట్ అంతా బయట పెట్టే వరకు వదలరన్నమాట. ఇలా మంచిగా అందరూ ఎంజాయ్ చేసాము, చాలా అంటే చాలా నవ్వుకున్నాం. పెద్దవాళ్ళందరూ మా పైన జోక్స్ తెగ వేసారులేండి అవన్నీ చెప్పుకోకూడదు. ఓకే బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, టేక్ కేర్.